नमस्ते मित्रुलारा वीडियो में मनम गुरुकुल नोटिफिकेशन एपड़ू वस्तु अदे विधा गुरुकुल 317 जीवो इंप्लीमेंटेशन अने जिंदा लेदा ट्रिप सोसईटी इंडेंटने समर्पचिंदा लेदा प्रतिपादन एपड़ू इच्छे अवकाश नोटिफिकेशन एपड़े अवकाश होने विषय पूर्ति प्रयत्नमें चेदम चूँ मित्रुलारा चाला मंदी अड़ा सर गुरुकुल नोटिफिकेशन एप्पुडु वस्तुंदी अनेटुवंटिदि मोदटि प्रश्न अयिते गुरुकुल नोटिफिकेशन रावडानिकि गुरुकुललो 317 जीवो अनेटुवंटिदि इंप्लिमेंटेशन अनेटुवंटिदि गवर्नमेंट चेयलेदु కాబట్టి గురుకుల నోటిఫికేషన్ ఆగిపోయిందనే విషయాన్ని మనందరము అనుకున్నాము. అయితే రీసెంట్గా 2 డేస్ బ్యాక్ 4 సొసైటీల్లో 317 జీవో అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది చేయడం జరిగింది. అదే రకంగా వారి యొక్క పోస్టులను అంటే పీజీటీ కావచ్చు, టీజీటీ కావచ్చు, పీడీ కావచ్చు, పీటీ కావచ్చు, ఏమైనా కావచ్చు, వార్డెన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా జోన్లు, మల్టీ జోన్లు, అదేవిధంగా డిస్ట్రిక్ క్యాడర్ ఉన్నటువంటి వాటిని డిస్ట్రిక్ క్యాడర్లో కేటాయించడం అనేటువంటిది జరిగింది. అయితే 317 జీవో అనేటువంటిది 5 సొసైటీల్లో 4 సొసైటీలు ఇప్పటి వరకు పూర్తి చేయడం జరిగింది. అంటే ఇంకా 1 సొసైటీ మాత్రమే మిగలడం జరిగింది. కాబట్టి తప్పకుండా అది కూడా రేపు ఎల్లుండి అంటే 3-4 డేస్లో తప్పకుండా చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే గవర్నమెంట్ ఇంతకుముందు మనకు పేపర్లో వారం కిందట పేపర్లో వచ్చింది అంటే ట్రిప్ సొసైటీ ద్వారానే గురుకుల నియామకాలు అనేటువంటిది పోస్ట్ పోన్ కావడం జరుగుతుంది. కాబట్టి ట్రిప్ సొసైటీ 317 జీవో అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ చేసి అదేవిధంగా ట్రిప్ సొసైటీకి సంబంధించినటువంటి ఈ యొక్క వేకెన్సీ అనేటువంటిది మాకు అందజేస్తే, ఇండియన్లో అందజేస్తే మేము నోటిఫికేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాము అనేటువంటిది గవర్నమెంట్ చెప్పినటువంటి విషయము. అయితే 317 జీవో అనేటువంటిది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ జరిగిపోయింది. దానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తప్పకుండా 1 అక్టోబర్ 1వ తారీఖు 5 గంటల లోపు వాళ్ళు సమర్పించాల్సి ఉంటుంది. అంటే ఏదన్నా వాళ్ళకు ప్రాబ్లం ఉంటే దాంట్లో అదే రకంగా 3వ తారీఖు అక్టోబర్ 3వ తారీఖు వరకు రొనాల్డ్రస్ గారు ఆ యొక్క ప్రాబ్లమ్స్లన్నింటి క్లియర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది మిత్రులారా. అంటే 3వ తారీఖు వరకు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ మంత్ 3వ తారీఖు వరకు వాటిలో ఉన్నటువంటి 317 జీవోకు సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతాయి. కాబట్టి గురుకుల నోటిఫికేషన్ రావడానికి అడ్డంకిగా ఉన్నటువంటి 317 జీవో అనేటువంటిది ఇప్పుడు క్లియర్ కావడం జరిగింది. కాబట్టి మిత్రులారా తప్పకుండా అతి త్వరలోనే గురుకుల నోటిఫికేషన్ను మనం ఆశించవచ్చు. కాబట్టి మనం అనుకున్నాము దసరా ముందే మనకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పేటువంటి అవకాశం ఉందేమో అనే విషయాన్ని మనం అయితే అనుకున్నాము. కానీ ఇది జరగలేదు. కానీ జరిగితే ఇంకా సంతోషపడతాము. దసరా ముందే వస్తే చాలా సంతోషము. మీ అందరికంటే నేను కూడా సంతోషపడతాను. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో అంటే ఇక్కడ ఉన్నటువంటి యొక్క 9096 గురుకుల నోటిఫికేషన్ అనేటువంటిది ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. టీచింగ్ ఫీల్డ్కి సంబంధించినటువంటి ఈ గురుకుల నోటిఫికేషన్ కోసం చాలామంది ఎప్పుడు వస్తుంది అని చాలామంది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్కు అడ్డంకిగా ఉన్నటువంటి 317 జీవో క్లియర్ కావడం అనేటువంటిది జరిగింది. ఒక సొసైటీలో మిగిలినటువంటి 317 జీవో ఇంకా పెండింగ్ అది క్లియర్ అయిన ఎంబడే మనకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మిత్రులారా. అదే రకంగా ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో మనము ప్రిపరేషన్ అనేటువంటిది ఎలా ఉండాలి, ప్రిపరేషన్కు సంబంధించినటువంటిది మనం ఏం చేయాలనేటువంటిది చాలా 317 జీవో వలన మనకేం లాభం అంటే 317 జీవో అయిపోతే జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మల్టీ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటువంటిది క్లారిటీ అనేటువంటిది వస్తుంది. ఇది తెలియకుండా నోటిఫికేషన్ విడుదల చేస్తే మళ్ళీ అప్పుడు 317 జీవో ఇంప్లిమెంటేషన్ చేస్తే ప్రభుత్వానికి మళ్ళీ ప్రాబ్లం అనేటువంటిది క్రియేట్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వము 317 జీవో అతి త్వరలోనే ఒక సొసైటీ ఏముంది అవన్నీ క్లియర్ చేసేసి తప్పకుండా అతి త్వరలోనే నోటిఫికేషన్ వేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి నెక్స్ట్ మంత్లో తప్పకుండా మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మిత్రులారా. కాబట్టి తప్పకుండా మీరు ప్రిపరేషన్ని గట్టిగా ప్రారంభించండి. ఎందుకంటే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎప్పుడు అని కాదు, ఇప్పుడే అన్నట్టుగా ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఎందుకంటే ప్రిపరేషన్ అనేటువంటిది చాలా ముఖ్యం. ప్రిపరేషన్ జరుగుతున్నప్పుడు చదువుతున్న వాళ్ళకే డౌట్స్ ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే అరే ఎప్పుడు వస్తుంది అని. కానీ బాగా లీనమై చదువుతున్న వాళ్ళకు నోటిఫికేషన్ గురించి ఎక్కువ ఆలోచించడం లేదు. వాళ్ళు మా సిలబస్ అయిపోతుందా లేదా, ఆ నోటిఫికేషన్ వచ్చేటప్పటికే మన సిలబస్ అయిపోగొట్టి మనం ప్రాక్టీస్ పేపర్లు చేయాలి అనే ఉద్దేశంతో చాలామంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో దసరా పండుగని ఆ దీపావళి పండుగని మీరు టైం వేస్ట్ అయితే చేయొద్దు మిత్రులారా. తప్పకుండా ఉన్న సమయాన్ని మీరు ఉపయోగించుకొని గట్టిగా చదివితే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. ఎందుకంటే
370 ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది దాదాపుగా 90% అయిపోయింది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఇండెంట్లు ప్రతిపాదనలు అనేటువంటిది గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. అంటే ఏ జోన్లో ఏ మల్టీ జోన్లో ఎన్ని వేకెన్సీస్ అనేటువంటిది తెలిసిపోతుంది. దాని తర్వాత తప్పకుండా నోటిఫికేషన్ ఆర్థిక శాఖ ఆమోదం కూడా పొందింది. కాబట్టి తప్పకుండా ఆర్థిక శాఖ ఆమోదం అనేటువంటిది ఒకసారి రీచెక్ చేసుకొని తప్పకుండా నోటిఫికేషన్ వేసేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు టీజీటీకి ప్రిపేర్ అవుతున్నా పీజీటీకి ప్రిపేర్ అవుతున్నా తప్పకుండా మీరు ట్రాక్లో ఉండాలి. ఎందుకంటే మీరు ట్రాక్ తప్పితే తప్పకుండా నోటిఫికేషన్ రావడానికి ముందే మనం ట్రాక్ తప్పొద్దు. గట్టిగా ప్రిపేర్ కాండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించండి. దీపావళి మళ్ళీ వస్తుంది, దసరా పండుగ మళ్ళీ వస్తుంది, కానీ జాబ్ ఒకసారి మనము ఈ టీఆర్టీ కానీ లేకుంటే మన యొక్క గురుకులం అనేటువంటిది ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ మనం దానికి క్యాచ్ చేయలేము. కాబట్టి మిత్రులారా, ఇదే చివరి అవకాశమని ఈ అవకాశాన్ని అనువుగా మార్చుకొని అనుకున్న లక్ష్యం కోసం ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. నువ్వు వేసే అడుగులో, నువ్వు వేసే ప్రయత్నంలో తప్పకుండా శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ వెరగ్జంగ్. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ, నమస్తే, జై హింద్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ కొన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా ఏమైనా జాబ్ అలర్ట్స్ కోసము, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అలర్ట్స్ కోసము తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే రకంగా కామెంట్ రూపంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, సందేహాలు ఉంటే తప్పకుండా తెలియచేయండి, మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్ కానీ టెలిగ్రామ్ గ్రూప్ కానీ వీలైతే చేరేటువంటి ప్రయత్నం చేయండి. ఇంపార్టెంట్ బిట్స్ సంబంధించినటువంటి ఒక షార్ట్ కట్ కోర్స్ ద్వారా కొన్ని వీడియోస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆ షార్ట్ కట్ కోర్స్ ద్వారా మీకు ఎక్కువ జ్ఞాపకం ఉండేటట్టు జిఎస్కు సంబంధించినటువంటి ఎక్కువ చేస్తూ ఉంటాను. కాబట్టి ఆ ఎక్కువ షార్ట్ కట్ నోట్స్ అనేటువంటిది మీ ఎగ్జామ్కు మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి వాటి కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేస్తారని మనస్ఫూర్తితో కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ ఎగ్జామ్, థ్యాంక్ యూ, బాయ్, సీ యూ.